Okay. ఏదో ఒకటి చెప్పాము. పోయొచ్చింటే బిర్యానీ తెచ్చిండు మా డాడీ. ఇగోండి ఇది కూడా హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, మా డాడీ బిర్యానీ తెచ్చినాడు ఫ్రెండ్స్. మేము ఇప్పుడు తింటాము. ఎక్కడ తెచ్చినా? ఎక్కడ తెచ్చినా? బయట రోడ్ మీద తెచ్చినాడు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ అంజన్న మళ్ళీ తిరిగి ఘట్కేసర్ పోయిచ్చినాడు చిన్న పని మీద. వచ్చేటప్పుడు నేను మొన్న అన్న నాకు తినాలనిపించింది, ఇట్లా తీసుకొని రా అని చెప్పిన, అందుకోసం మన కోసం బిర్యానీ అయితే తెచ్చినాడు. ఇప్పుడు తినడం మొదలు పెడతాం. ఓకేనా? రెండు తిందాను. రండి ఫ్రెండ్స్, మీరు కూడా అది ఆగు, నేను కలిపి తాగండి. ఇదంతా గ్రేవీ ఇదల్లా నీట్గా కలుపుతా. తిందిరా, వీడియో తీసిన తినండి. టేస్ట్ చెప్పండి. ఇంకా ఏం లేదా? ప్యాకెట్ లేదా? ఏం ప్యాకెట్ లేవా? బాగుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. ఆయిల్ ఎట్టుంది? చికెన్ అయితే ఇప్పుడు తింటున్నా. నాకైతే బిర్యానీ తింటే గట్కేసరికి గుర్తొస్తుంది. అంటే అక్కడ ఉంటే బాగా ఎనీ టైం తినేవానా అంటే, ఇంకా ఇక్కడ వచ్చినాం కదా, ఇక్కడ బిర్యానీ షాప్ ఉంటుందో ఏంటో అనేది మాకు ఇంకా కొద్దిగా అర్థం కాలేదు. ఆయన తీసుకొద్దామంటే ఆయనకు కొంచెం టైం సరిపోతలేదు. ఇంటికి రావడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి ఒక అర్ధ గంట గంట అట్లా రెస్ట్ తీసుకోవడానికి సరిపోతుంది. నాకైతే మళ్ళీ గట్కేసరిని గుర్తు చేసింది ఈ బిర్యానీ చాలా బాగుంది. తెప్పించింది అనాలి అట్లా. నీ పెడతా నాకు ముక్క కొంచెం. హాయ్, ఒకరు మాట్లాడతాము, ఇంకొకరు మాట్లాడతాము అనేది కొంచెం నడుస్తుంది. నేనంతే, మీరంతే. ఇప్పుడైతే ఏడాదిలో గొడవ అయితే అవతల మాట్లాడతాడు, మాట్లాడకుండా ఉండాలి. మీకు అలవాటే కదట. హాయ్, ఇలా బిర్యానీ ఘట్కేసర్ బిర్యానీ అది. యాక్చువల్ ఇక్కడ కూడా బిర్యానీ దొరుకుతుంది, ఇంకా మంచిది. కానీ నాకు గుర్తురాలే, ఇప్పుడు గుర్తొచ్చింది. జొమాటో అవి ఉంటాయి ఇక్కడ, ఘట్కేసర్ రావు. జొమాటో తక్కువ, ఒకవేళ వచ్చినా రోడ్ మీకు వస్తాయి అనమాట. మేము ఎప్పుడు జొమాటోలో గిమాటోలో తీసుకోలే. ఎప్పుడు తెచ్చినా ఈ ఘట్కేసర్ లోకల్లో తీసుకుంటుందని బాగుంటుంది. ఇలా ఎక్కువ తెచ్చిపెట్టి తెచ్చిన మొత్తానికైతే 150 రూపాయలు బిర్యానీ ఇది. నాకు ఎలా ఉందో తెలియదు, అలవాడే. మీకు నేను మాట్లాడుతుంటే మీకు అలవాడుతుంది. ఆకలితో ఉంటారని తెచ్చినాను అనమాట. ఇక పిల్లల కోసం ఉపయోగించిన వేరే పని మీద, సో ఆ పనిలో ఈ పని అయింది మెయిన్ అది. ఇక పని పెడుతున్నారు, చాలా డేంజర్ అనమాట. యాక్చువల్గా మనకి ఎడగనా అయితే ఏదో డిస్టర్బెన్స్ ఉండాలా. ఇదైతే ఇది ఉంది చెప్పలేం కావాలకు, అలానే చెప్పలేము. ఇక కొంచెం అదొకటి ఇష్యూ ఉంది. వీడియో చేయాలంటే కష్టమే ఆ పాటలు వినప్పుడు. వాళ్ళు లేనప్పుడు ఎప్పుడు మనకేం జరుగుతుంది? కష్టం. ఇట్లా వీడియోలు డైవర్ట్ అయిపోతుంటాయి. మనం ఏమో చెప్తామంటే
ఏడిగిపోతుందన్నమాట. ఇక మనం గట్టిగా మాట్లాడదామంటే ఆ పాటలు ఎక్కువైపోయినాయి. పాటలు ఏమడితే మనకు స్ట్రైక్స్ ఉంటాయి, స్ట్రైక్ పడితే పెద్ద లుల్లు అవుతుంది అనమాట. ఇది మేము లుల్లు ఏం కాదు కానీ ఇంకా వీడియోకి రూపాయి రాదు, ఆల్రెడీ మనకు రూపాయి రావడం లేదు, ఇంకా ఘోరం అవుతుంది. ఇది మ్యాటర్. బిర్యానీ అయితే టేస్ట్ చూసాం మనం కూడా. ఏమైంది సింగ్ ఒక్క మసాలా కూడా వేయలే, ఏ పైన డబుల్ మసాలా అంటే కొట్టాలనిపిస్తుంది. ఇట్లా ఏదైనా డబుల్ మసాలా వేయరా అంటే డబుల్ మసాలా వేస్తే బాగుంటుంది. ఏ పోతే కొద్దిగా పలిచిన వాడు వీడు, అందుకే ఏడు రాయడా అనుకుంటాను. అక్కడే మసాలానా బాగానే ఉంది కానీ డబుల్ మసాలా లేదు. ఇంట్లో ఏదో ఇస్తారు అది పక్క ఈ ఏరియాలో కూడా పెట్టలే తానా. అది తినవులే, నువ్వు తినవు నేను తినను ఎవరు తినరు కానీ. మరి తన్నా తినేటది నీకు సపరేట్ వేసేసానులే, ఈ వీడియో అయిపోతే నీకు సపరేట్ వేసేసావు, ఇంకా వేసుకొని తిందు ఒకనివే. పండ్లేవు ముందరా ఇంట్లో చికెన్ మొత్తం ముక్క ముక్కలు ఉండేవి అతి నువ్వు బిర్యానీలో వచ్చిన ముక్కలు అయితే తింటుంది చూసాట కొంచెం కొంచెం కొద్ది పారిస్తున్నా. అదే బాగా వీడియో నిమిషాలు తెస్తాంటే కూడా చాలా వచ్చింది కానీ రా వెనకాల పాటలు చాలా ఇప్పుడు పెట్టినట్టు పెడతారు ఫోన్లే ఒక నిమిషం కూడా ఖాళీ ఉండాలి ఇప్పుడు పాటలు పెడతారు. అది మేడం ఓకేనా. ఇదే తింటే ఈ వీడియో మీకు వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు ఎక్కువ చెప్తాను. బాయ్ బాయ్.